ఓం శ్రీ సాయిరాం. అమ్మ మాట ఎంత గొప్పదో కదా. అమ్మ మాట వింటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో మనకి తెలియచేయడానికి బిహెచ్ఎల్ న్యూ ఎంఆజీ బాల వికాస్ గ్రూప్ నుంచి కీర్తన, హేమచందర్ ఒక చిన్న డ్రామాతో మన ముందుకి వస్తున్నారు. అనగనగా ఒక ఊరిలో ఒక బట్టల వ్యాపారి తన తల్లితో పాటు నివసిస్తూ ఉండేవాడు. అతడు పక్క గ్రామాలకు వెళ్ళి బట్టలు అమ్ముకొని తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తయారవుతూ ఉన్న సందర్భంలో తన తల్లి వచ్చి ఇలా అంటుంది. బాబు, ఆ అడవి మార్గం గుండా ఒక్కడివే వెళ్ళడం ఎందుకు? నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళచ్చు కదా. అమ్మా, నీ మాట నిజమే. నేను ఆ అడవి మార్గం నుంచి వెళ్ళాలి. ఆ అడవిలో దొంగలు కానీ మృగాలు కానీ ఏమీ భయపడేంతగా లేవు. కానీ నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్తే మంచిది కదా. భయపడకమ్మా, నేను రేపు సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తాను. తల్లి ఆలోచిస్తూ తన ఇంటి పక్కనే ఉన్న కొలను దగ్గరకు వెళ్ళి ఒక పీతను తీసుకుని వస్తుంది. బాబు, ఆ అడవి మార్గం గుండా నువ్వు ఒక్కడవే వెళ్ళడం నాకేమాత్రమూ ఇష్టం లేదు. ఇదిగో ఈ పీతను నీ దగ్గర ఉంచుకో. ఇదెందుకమ్మా? ఉంచుకో. సరే అమ్మా, నేను బయలుదేరుతున్నాను. అలాగే బాబు. ఆ వ్యాపారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అది మండు వేసవి కావడంతో అతనికి చాలా నీరసంగా అనిపించి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. తను తెచ్చుకున్న ఆహారాన్ని భుజించేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఈలోగా ఆ పొదల నుంచి ఒక పెద్ద పాము ఒకటి బుసలు కొడుతూ బయటికి వచ్చింది. సంచిని చూసి ఏదో ఆహారం ఉంది అనుకుని వెతుక్కుంటోంది. అది చూసిన పీతకి చాలా కోపం వచ్చి ఆ పాముని కసకస కొరికేసి చంపేసింది. ఆ వ్యాపారికి మెలకు వచ్చి లేచి చూసేసరికి పక్కన పాము పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. మా అమ్మ చెప్పిన మాట నిజమే అని అనుకుని ఆ పీతకి హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పించి తిరిగి ఆ పీతను తన సంచిలో పెట్టుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడూ మన తల్లిదండ్రుల మాటలు వినాలి. ధన్యవాదాలు. సాయిరాం.